వెల్కమ్ టు మూవీ మజ్లీ. బాహ్య సౌందర్యం, అంత సౌందర్యం, దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు? దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతారంటే ముందు బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడతారు, తర్వాత అంత సౌందర్యాన్ని, మంచి మనసును ఇష్టపడేవారు ఎక్కువ అవుతారు. నిజానికి ఇంతకు ముందు పలువురు హీరోయిన్స్ తమ సహజ అందాన్ని ఆవిష్కరిస్తూ లోపాల్ని కూడా బహిర్గతం చేసేందుకు ఇష్టపడడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల చందమామగా పాపులర్ అయిన కాజల్ ముఖంపై మచ్చలు ఉన్న ఫోటో అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే కాజల్ తన అంత సౌందర్యం చూపించేందుకు ప్రతిదీ బహిర్గతం చేస్తానని నేచురల్ అందం చూడమని చెప్పింది. ఇప్పుడు నివేదా థామస్ ఫోటో కూడా అంతే హాట్ టాపిక్గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో అభిమానుల్లో వైరల్గా మారింది. అయితే ఆ మచ్చలపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కానీ మనుషులకు అలాంటి మచ్చలు ఉండడం సర్వసాధారణమని, తనకు సపోర్ట్గా ఉండేవారు చాలామందే ఉన్నారని అంటున్నారు. దక్షిణాది హీరోయిన్స్లో నయనతారకున్న క్రేజే వేరు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో 50 కోట్ల మార్కెట్ ఉన్న హీరోయిన్ నయనతార. తాజాగా ఈమె ఓ హిస్టారికల్ మూవీలో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు సాధారణంగా న్యూ ఇయర్ మొదలవుతుందంటే ముందు డైరీ తీసుకొని కొన్ని డేట్లు బ్లాక్ చేస్తుందట నయనతార. ఆ డేట్స్లో తన పుట్టినరోజు, విఘ్నేష్ పుట్టినరోజు, ఓనం పండగ, నీరు రౌడీనే సినిమా రిలీజ్ డేట్లు బ్లాక్ చేస్తుందట. మిగిలిన రోజులన్నీ ఫుల్ కావాల్సిందే. ఒకవేళ 1.5 రోజు గ్యాప్ కావాలంటే ఏదో ఒక నిర్మాతకు విషయాన్ని చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో 2019 డిసెంబర్లోనూ అదే ఫార్ములాను ఫాలో అయిందట. కానీ కోవిడ్ పుణ్యమా అని విఘ్నేష్ శివన్తో బాగా టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది 2020లో. ఇప్పుడు 2020 ఎండింగ్లో కూడా ఆమె అదే ప్లానింగ్లో ఉందట. 2021 కాల్ షీట్లన్నీ ఫుల్ అని, నో మోర్ ఎంక్వైరీ అనే బోర్డు కనిపిస్తుందట నయన్ మేనేజర్ దగ్గర. ఇక 2021లో మొత్తం నయన్ హవా కొనసాగేలా కనిపిస్తుంది.